మహాపాపహరం దేవం తం సూర్యం ూఢ సపితమపాక్షకులు డిసెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస కృష్ణపక్ష చతుర్దశి ఆదివారం ఈరోజు చతుర్దశి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అనురాధ నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంది సూర్యోదయం ఆరు ఇరవై ఐదు సూర్యాస్తమయం నాలుగు ఇరవై నాలుగు అమృత నాలుగు గంటల పది నిమిషాలకి నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు కూడా అమృత గడిలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషాల వరకు ఉదయం శుభ సమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు కూడా సాయంకాలం శుభ సమయం ఈ రోజు రుద్రాభిషేకం చేసుకోవాలి చతుర్దశి ఈ ఈరోజు కూడా విశేషంగానే ఉంటుంది ఆదివారం కాబట్టి సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి సంతానం కోసం కార్తీక మాసంలో చక్కగా గుమ్ముడి పండు కానీ అలాగే గుమ్ముడి వృక్షాన్ని కానీ దానంగా ఇస్తే కూడా చాలా మంచిది కొబ్బరి బండం కూడా దానంగా ఇస్తే సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఈరోజు ఇరవై ఏడో రోజు కాబట్టి ఉసిరి ఉల్లి వంకాయ ఇవి తినకూడదు అంతేకాకుండా ఈ ఉసిరి వెండి బంగారం దనాన్ని దీపాలు కూడా దీపదానం చేయాలి దాతరి పొలం మీద కానీ బంగార దీపాన్ని కానీ దానం చేయాలి ఈ రోజు కార్తీక దామోదర్ విశేషంగా ఆరాధన చెయ్యాలి ఓం శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదర ఈశ్వ తులసి యశ్వాతలసి దాత్రి కార్తీక దామోదర ఈశ్వ నారాయణ అని హోమం చేస్తే మహాయోగం కలుగుతుంది ముక్తి కలుగుతుంది మోక్షం కలుగుతుంది సమాన భోగ భోగభోగ భోగభాగ్యాలన్నీ కూడా వాళ్ళకి కలుగుతాయి చతుర్దశి ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలంగా ఉంటుంది